రీమేక్ అని సౌండ్ వినడానికి ఇష్టపడని మా హీరో ఇప్పుడు రీమేక్ మూవీ చేయటానికి ఎందుకు కమిట్ అయ్యారు ఆ డైరెక్టర్ మాయలో అలా ఎలా పడ్డారని నిన్నటిదాకా డౌట్ పడ్డారు డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పుడు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు మా హీరో ఎప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ అని ధీమా దొరికింది వాళ్ళకు సాహో స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు నాలుగు ప్యాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి వేటికదే డిఫరెంట్ కలర్ డిఫరెంట్ జానర్ సబ్జెక్ట్ పరంగా ఫ్రెష్ అనే క్లారిటీ కూడా ఉంది కానీ వీటిలో ప్రశాంతనీల్ చేస్తున్న ఆ సలార్ మీదే నిన్నటిదాకా చిన్న డౌట్ ఉండేది సలార్ గా లుక్ చూడగానే ఎక్కడో చూసిన ఫీలింగ్ కలిగింది సినీ జనాలకు కానీ ఆ సందేహం కూడా పటాపంచలైందిప్పుడు సలార్ మూవీ తాను ముందే తీసిన ఉగ్రం సినిమాకు రీమేక్ అనే రూమర్లను కొట్టి పారేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇది ఒరిజినల్ ఐడియాతో జస్ట్ ప్రభాస్ కోసమే రాసుకున్న కథని క్లారిఫై చేశారు సలార్ మీదొస్తున్న రూమర్లు విని షాక్ అయ్యానన్న ప్రశాంత్ క్రియేటివిటీ పరంగా డౌట్స్ అవసరమే లేదన్నారు కేజీఎఫ్ ఫస్ట్ చాప్టర్ కి ముందు ప్రశాంత్ చేసిన ఉగ్రం మూవీ శాండల్వుడ్ లో మంచి అప్లాజ్ రాబట్టుకుంది ఆరేళ్ల కిందటొచ్చిన ఉగ్రంలో తన ఫ్రెండ్ కోసం రైట్ హ్యాండ్ గా పవర్ఫుల్ పాత్రలో నటించారు శ్రీమురళి స్నేహం కోసం ఏమైనా చేసే విశ్వాస పాత్రుడి రోల్ అది ఆ మూవీకి సీక్వెల్ చేయాలని అప్పట్లోనే ప్లాన్ చేసిన ప్రశాంత్ నీలికి అది కుదరలేదు రీసెంట్ గా ప్రభాస్ తో సలార్ మూవీ ఫస్ట్ లుక్ లో ప్రశాంత్ రివీల్ చేసిన స్టోరీ లైన్ కూడా ఉగ్రం థీమ్ తో సింక్ అయింది దీంతో ఉగ్రం బ్యాలెన్స్ నే సలార్ గా రీమేక్ చేస్తున్నారన్న వార్తలకు డైరెక్టరే ఛాన్స్ ఇచ్చినట్లయింది కానీ ఇప్పుడు అదంతా ట్రాష్ దిస్ ఈజ్ మై న్యూ ఒరిజినల్ అని ప్రశాంత్ నీల్ ఇచ్చిన స్టేట్మెంట్ సలార్ పై ఉన్న డౌట్స్ ని క్లియర్ చేసింది డార్లింగ్ డైహార్ట్ ఫ్యాన్స్ కూడా ఖుషి ఇప్పుడు